अखिला ओ अखिला अखिला ओ अखिला। మా అల్లుడు హద్దుమీరి తప్పులు చేశాడు. ఇక మీద అతనితో నా బిడ్డ జీవించడంలో అర్థం లేదు, అది మంచిది కాదు. అందుచేత అతనికి డైవర్స్ నోటీస్ పంపించాలి. మరి మీ అల్లుడు గారి గురించి నేను చాలా విన్నాను సార్, అయినా డైవర్స్ ఇచ్చే లెవెల్కి వస్తుందని నేను అనుకోలేదు. మరి దారి మీరు మరో దారి ఏముందని ఆలోచించక్కర్లేదు. అతను ఫ్రాడ్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎవ్వరూ వినిపించుకోలేదు. ఇప్పుడు మీరు లాయర్ నోటీస్ ఇచ్చినా అతను సక్రమంగా సమాధానం చెప్పడు. కావాలంటే చూడండి. సబిత, నీ నిర్ణయం మీదనే ఆధారపడింది. నువ్వు గనక ఒప్పుకుంటే రేపే లాయర్ గారి ద్వారా డైవర్స్ నోటీస్ పంపిద్దాం. మీరు ఆలోచించడం నన్ను అడగాల్సిన అవసరం లేదు డాడీ. మీరు డైవర్స్ నోటీస్ పంపించండి, నా నిర్ణయం మారదు. సార్, నన్ను డైవర్స్కి ఏర్పాటు చేయమంటారా సార్? ఏమైంది శ్రీనాథ్? జయరాజ్ డబ్బు లేదన్నాడు సార్. నేను అప్పుడే చెప్పానుగా సార్, డబ్బున్నప్పుడు కౌగులించుకున్న వాళ్లే అది మన దగ్గర లేనప్పుడు నీచంగా చూస్తారని. లేదని చెప్పేశాడు కదా, వదిలే, దాని గురించి మాట్లాడద్దు. జయరాజ్ డబ్బు లేదంటాడని నాకు ముందే తెలుసు. మీరు మీ మామగారిని మోసం చేశారు, ఆయన డబ్బును దొంగిలించారు. మీ మిస్సెస్ని ఇక్కడే వదిలేసి బెంగళూరు వెళ్ళారని చెప్పారు. ఆయన మీకు సలహా ఇవ్వమని ఒక ఐడియా కూడా ఇచ్చారు. ఆయనకేం సార్, ఆయన రాజకీయవాది, ఆయన అట్లాగే మాట్లాడతాడు. అది వదిలేయండి. ఇప్పుడు మీరు బంగ్లాలో లేరా? ఇంత జరిగిన తర్వాత నేనే మొహంతో ఆ ఇంట్లో ఉండగలను? ఆ రోజే బంగ్లా వదిలి బయటకు వచ్చేసాను. నా ఫ్రెండ్ సతీష్ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళింటికి కూడా ఎవరో గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు ఉండడానికి చోటు లేదు. జయరాజ్ డబ్బిచ్చుండుంటే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవచ్చు. ఇప్పుడు నా పరిస్థితి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయింది సార్. ఒక వారం అడ్జస్ట్ అవ్వండి, మా ఇంట్లో మా చెల్లెలు బావగారు ఉన్నారు. నువ్వు ఆ మాట అన్నదే చాలు శ్రీనాథ్, నేను నిన్ను కష్టపడి తలుచుకోలేదు. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి శ్రీనాథ్? సార్ మరోలా అనుకోకండి, నా దగ్గర 100 ఉంది, ఖర్చులు కొంచెం సార్. నాకు వద్దు శ్రీనాథ్, నువ్వే ఉంచుకో. పర్వాలేదు సార్. సార్ డూప్లికేట్కి కానీ 1000 రూపాయలు ఇచ్చారే, అందులో మిగిలింది 100. మీ డబ్బు మీకే ఇస్తున్నాను సార్. నాకు వద్దు శ్రీనాథ్, ప్లీజ్. ఏంటి సార్ ఇది? నా భార్య
నన్ను వద్దని నిర్ణయించుకుని డైవర్స్ నోటీస్ పంపించింది. ఇంకా అదృశ్యదేవత మీతోనే ఉంది సార్. ఈ డైవర్స్ నోటీస్తో మీరు రాజేలా బతకచ్చు. 50 లక్షలు ఇస్తేనే డైవర్స్ అని ఓ మాట అనండి, మీ మామగారు అదిరిపోతాడు. తన కూతురు భవిష్యత్తు కోసమని 1 కోటి రూపాయలైనా ఖర్చు చేస్తారు. 50 లక్షలు తీసుకోండి. సరే నేను సైన్ చేసి ఇవ్వండి. డైవర్స్కి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, కానీ డైవర్స్ కేసు నా నేటివ్ కోర్టులోనే జరగాలి. ఇక్కడ బంగ్లా తాళం చెవులు కూడా మీకు పంపుతున్నాను. మీ నిర్ణయానికి కృతజ్ఞతలు. ఇట్లు కార్తీక్. పద్మావత్ చెప్పినట్టు కార్తీక్ డైవర్స్ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వడేవో అనుకున్నాను. అయినా అతను లెటర్ రాయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపడకండి, వాడేదైనా క్రిమినల్గా ఆలోచిస్తున్నాడేమో. చూస్తుంటే వాడేదైనా లిటిగేషన్ పెడతాడేమో అని నాకు అనిపిస్తోంది. ఇందులో లిటిగేషన్ పెట్టడానికి ఛాన్స్ లేదు మేడం. డైవర్స్కి తనే స్వయంగా ఒప్పుకున్నాడు గనక ఏ సమస్య ఉండదు. ఒకవేళ తన మనసు మారి ఏదైనా చేయాలనుకుంటే తను రాసిన లెటర్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. నిజమే మిస్టర్ భాస్కర్, కేసు తన ఇష్ట ప్రకారం అక్కడే జరగనివ్వండి. అతనికి అలాగే రిప్లై ఇవ్వండి. సబిత నువ్వేమంటా? ఇందులో నేనడానికి ఏముంది డాడీ? కేసు ఎక్కడ జరిగితే ఏమిటి? ఆయన దగ్గర నుంచి నాకు డైవోర్స్ కావాలి అంతే. సబిత, సబిత, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమండి, జాగ్రత్తగా పట్టుకోండి, డాక్టర్ దగ్గర తీసుకువెళ్దాం. నర్స్? ఎస్ డాక్టర్. డాక్టర్ ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఓకే డాక్టర్. మీ అమ్మాయికి గర్భస్రావం అయింది, కానీ ఆవిడకి ఏ విధమైన ప్రమాదం లేదు. ఇప్పుడు తను ఎంతో టయర్డ్గా ఉన్నందువల్ల కాస్త రెస్ట్ తీసుకోమన్నాను. తర్వాత మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఎందుకమ్మా ఏడుస్తారు? మీ అమ్మాయి గర్భవతిగా ఉంటే మీరే ఆవిడని కేర్ఫుల్గా చూసుకోవాలి. సబితకు ఎటువంటి ఆపద లేదు, తను చాలా ఆరోగ్యంగానే ఉంది. ఈసారి ఏదో ఇలా అయింది, అయినా మీరేం బాధపడద్దు. ముందు మీ అమ్మాయిని ఓదర్చండి, వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఏమండి, నాకు భయంగా ఉందండి. సబిత, సబిత అమ్మా, సబిత ఇలా చూడమ్మా, ఎలా ఉందమ్మా? సబిత ఏమిటమ్మా? ఏడవకమ్మా, జరిగింది ఏదో జరిగింది. జరిగింది మర్చిపోమ్మా, నువ్వు ఇక కొత్త జీవితాన్ని ఆరంభించాలి. ఏడవకమ్మా, ఏడవక, నా మాట విను. తనని రెస్ట్ తీసుకొనివ్వండి. వద్దమ్మా, ఇంటికి వెళదాం. సార్, మీరు బిజినెస్లో మంచి పొజిషన్లోకి వస్తారు. మా దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళందరూ ఎంతో బాగున్నారు.
అదేమిటో మిమ్మల్ని చూస్తుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి హోల్సేల్ డీలర్స్ ఎంకరేజ్ చేస్తే నేను బిజినెస్ బాగా డెవలప్ చేస్తాను. మా ఎంకరేజ్మెంట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. లలిత, అన్ని కరెక్ట్గా చెక్ చేసావా? చెక్ చేశాను. మళ్ళీ ఓసారి అఖిల కూడా చెక్ చేసింది. రాజా, ఇవి తీసి బండ్లో పెట్టు. బావా, నేను బయలుదేరుతాను. ఏంటి అఖిల, నేను వెళ్తానంటే వినవేంటి? అఖిల్ అదృష్టం గురించి మీకు తెలీదు, తన్నే వెళ్ళనివ్వండి. ఇదిగో వస్తానక్క. మేడం సార్, ఏమ్మా ఎవరు కావాలి? మేడం, ఇది కొత్తగా వచ్చిన క్లీనింగ్ పౌడర్. మీరు ఒక్క స్పూన్ పౌడర్తో ఎన్ని పాత్రలైనా తోమవచ్చు. వద్దమ్మా, నేను ఇప్పుడు మంచి క్లీనింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, అక్కర్లేదు. నువ్వు వెళ్ళు. లేదు మేడం, మీరు ఒక్కసారి వాడి చూడండి, రేటు కూడా చాలా తక్కువ. ఏంటమ్మా నువ్వు, నేను చెప్తున్నాను కదా మంచి పౌడరే యూజ్ చేస్తున్నానని. నువ్వు ఇక దయచేయి. ఒక్క నిమిషం, మీరు కావాలంటే ఒక పాత్ర తీసుకురండి, నేను తోమి చూపిస్తాను. అవునా, సర్లే ఉండు. ఇదిగో. ఏమిటి మేడం, పాత్ర తీసుకురమంటే కొత్త తీసుకొచ్చారు? చెప్పాను కదా, నిన్నటి వరకు ఇది పాత చెంబే. ఆ క్లీనింగ్ పౌడర్ యూజ్ చేసిన తర్వాతనే ఈ చెంబేలా మెరిసిపోతోంది. ఏ క్లీనింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నారు? వనితా క్లీనింగ్ పౌడర్. వనితా క్లీనింగ్ పౌడర్? అయ్యో, ఇది వనితా క్లీనింగ్ పౌడరేనండి, మా బావగారే దీనికి ఓనర్. అవునా, సరే 4 ప్యాకెట్లు ఇవ్వు. తీసుకోండి. 3 ప్యాకెట్లు కొంటే 1 ప్యాకెట్ ఫ్రీ. అవునా, వెరీ గుడ్, వెరీ గుడ్. కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా, బంగారు బుద్ధు కొండ బజ్జోర నీ కడుపు సల్లగుండ. కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా, బంగారు ముద్దు కొండ. శ్రీలక్ష్మి, నువ్వు పాపకి జోలపాడితే మధు నిద్రపోతున్నాడు. మధు, లలిత అటు కంపెనీ పని ఇటు ఇంటి పని చూసుకుంటూ చాలా శ్రమ పడుతోందిరా. నేనేదైనా సాయం చేస్తానంటే వద్దత్తయ్య అంటుంది. అదేం కష్టం లేదత్తయ్య. ఏమిటమ్మా నువ్వు, రోజు నువ్వు పడే కష్టం నేను చూస్తూనే ఉన్నాను. ఇలా చూడు, ఈ రోజు నుంచి నేను నీకు సాయం చేస్తాను, నువ్వు వద్దన్నా నీ మాట నేను విన్ను. అమ్మా, ఈ వయసులో ఎందుకు శ్రమ పడతావు, ఊరికే ఉండు. అయితే లలిత మాత్రం శ్రమ పడాలా? ఇలా చూడు మధు, ఓ పని చెయ్యి. 1,000 రూపాయలు మనవి కావనుకుంటే పని మనుషులు ఎవరైనా దొరుకుతారు. ఇవాళే ఒక పని మనిషిని ఏర్పాటు చేసేయి. నెల నెల 1,000 రూపాయలు దానికి ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? నేనే ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటాను. విన్నావా ఏమంటుందో? తననది కరెక్టేనమ్మా, 1,000 రూపాయలు జీతం ఇచ్చి పని మనిషిని పెట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నావా? ఓ ఏడాది జాగ్రత్తగా ఉంటే బిజినెస్ చేయగలుగుతాం. సరే,
కాళ్ళు చేతులు కడుకురా, భోజనం వడ్డిస్తాను. బ్రహ్మాండంగా వంకాయ పులుసు చేసి మొగుడు దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అనుకున్నావా? సాగనిస్తానా? ఏమిటి అది, పులుసులో ఉప్పు ఎక్కువేశావు, నీకు అసలు బుద్ధి ఉందా? రాను రాను ఇలా తయారవుతానేంటి? ఉప్పా, లలిత బాగానే పులుసు చేస్తుంది కదరా. ఏమ్మా లలిత ఉప్పు ఎక్కువేశావే? ఏయ్ నోర్మి, నువ్వైపోతే మా అమ్మ వేసిందా? ఆడదంటే పద్ధతిగా వంట చేయడం తెలుసుకోవాలి. సారీ లలిత, ఏదో కోపంలో అలా అరిచాను. ఏంటి ఫీల్ అవుతున్నావా? అదేం ఉండకూడదు. ఏయ్ ఏంటిది, చిన్నపిల్లలా నువ్వు? నేను బ్రహ్మాండంగా వంట చేస్తానలేదు, కానీ బాగానే చేయగలను. ఈరోజు ఏదో పులుసులో ఉప్పు ఎక్కువైంది, దానికి పోయి. ఏయ్ సారీ అన్నానుగా, ఇంకా నా మీద కోపమా? ఏ యాడకు, నీకు తెలుసుగా నాకు హోటల్ ఫుడ్ పడదని. బాగా ఆకలేసింది, ఉప్పు కాస్త ఎక్కువైంది. ఏ సారీ సారీ సారీ, చాలా, ఇంకా కోపమా? ఏ ఇలా చెడు, నా చెట్టు కదా.